ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरचला हमारे यहाँ यूपीवीसी सीपीवीसी पाइप वाटर टैंक वॉल टाइल्स फ्लोरिंग टाइल्स पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। राजधानी डिलेक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड काली जनचला। नमस्ते J11 తెలుగు న్యూస్ కు స్వాగతం। నా పేరు సుధా। అర్హులందరికీ ఆసరా పెన్షన్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాలనగర్ మండల కేంద్ర పరిధిలో ఆసరా పెన్షన్ల పంపిణీ బాలనగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న నూతన ఆసరా పెన్షన్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి 84 మంది లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు। రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు దురదృష్టవశాత్తు మరణిస్తే రైతు బీమా అందిస్తుందని అన్నారు। రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ద్వారా ఆర్థిక సాయం సమృద్ధి సంపద సృష్టించబడుతుందని అన్నారు। అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాలకు నగదు సహాయం అందుతున్నట్టు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం అన్ని తెలిపారు। పుట్టబోయే బిడ్డ నుండి వృద్ధుల వరకు సంక్షేమం అందిస్తున్న ఏకైక రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు। నెక్స్ట్ బాలమణి రెడ్ క్రాస్ సొసైటీ నటరాజ్ గారి ఆధ్వర్యంలో మన గౌరవ శాసన చేతుల మీదుగా ఆశా వర్కర్లు పారిశుద్ధమైన తర్వాత ఆశా వర్కర్లు చెప్పడానికి కార్యక్రమం ఉంటాయి। ముఖ్యంగా బీదలకు సంబంధించిన అంశాల్లో అమ్మరోడ మాట మాట్లాడుకుందాం। ఈరోజు బాలనగర్ మండలానికి సంబంధించిన కూడా పెంచేయాలని పెన్షన్ తీయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది। మరి అక్కడక్కడ కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, మీ ఒక్క గ్రామం కాదు వేరే గ్రామంలో అక్కడ కొన్ని రకరకాల కారణాలు అప్లై చేసుకున్న ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని రాలేదు। మరి వాళ్ళందరితో కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకొని లేకుంటే ఆల్రెడీ అప్లికేషన్ ఉంటే దాన్ని వెరిఫై చేసి మరి ఆసరా పెన్షన్ అనేది ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అనేది మాట్లాడిన నాకు మీరు చెప్పడం జరిగింది, మీ అందరికి తెలుసు। గతంలో ఉన్న 200 రూపాయలను దాన్ని 2000 వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।